పవన్ కళ్యాణ్ గారికి ఎవరికి తీసుకుంటారు? ఖచ్చితంగా నెగ్గుతారా అంటారా లేకపోతే వంగ కెతరా అంటారా? ఖచ్చితంగా నెగ్గుతారా పవన్ గారు. పవన్ గారు ఖచ్చితంగా 60-70 మెజారిటీ తోటి నెగ్గుతారండి. ఖచ్చితంగా నెగ్గుతారండి, అందులో డౌట్ లేదండి. ఇంతక మీద ఎమ్మెల్యేల మీద మాకు పవన్ గారు బాగా అభివృద్ధి చేస్తారని మేము గ్రామాలన్నీ కూడా కమ్యూనిటీగా అందరూ చేశారు. పవన్ గారు పరిస్థితి అక్కడ వంగాగీత గారు ఏముందండి? వంగాగీత గారు మరి వాళ్ళు ఇంటికి పోతామండి. వంగాగీత గారు పని పూర్తి నమ్మకండి మాకు పవన్ కళ్యాణ్ గారు పూర్తి నమ్మకండి పవన్ కళ్యాణ్ గారు అంటే పూర్తి అందులో ఇంకా హృదయాలన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారి మీద పెట్టారండి. ఇంటర్వ్యూలో కూడా పవన్ కళ్యాణ్ గారు నెగ్గుతారు అనే నియోజకవర్గంలో ఖచ్చితంగా చూపించున్నాయి, దాన్ని మీ అభిప్రాయం ఏంటి? నెగ్గిదండి పిఠాపురం పవన్ కళ్యాణ్ 60-70 మెజారిటీ వస్తుంది. ఒక నెగ్గితే ఖచ్చితంగా ఆయన దగ్గర నుంచి మీరు ఎలాగా ఎలాంటి అభివృద్ధి కోరుకుంటారు? అభివృద్ధి అవుతుందేనా కష్టపడి పనిచేసాను. కష్టపడి పనిచేశారు. ఒకవేళ ఆయన నెగ్గిన తర్వాత వంగ కేటగిరి పరిస్థితి అయితే తర్వాత పరిస్థితి మన కాశీ వెళ్ళిపోతారు. మళ్ళీ కాశీ వెళ్ళిపోతారు. ఆయన పవన్ కళ్యాణ్ గారు ఎక్కడే ఉంటారా? జిల్లాలో ఉంటారా? నమ్మకం మీకు ఉందా? ఉంటారని మాటిచ్చాడండి ఆయన. ఖచ్చితంగా ఖచ్చితంగా ఉంటుంది. ఆయన నెక్కిన తర్వాత అభివృద్ధి అనేది మీరు ఏ రూపంలో వహిస్తున్నారు? ఏ రూపంలో అంటే వచ్చి బాగా చేస్తా అన్నారని నేను కష్టపడ్డానండి. ఎగ్జిట్ పోల్ సర్వేలో పవన్ కళ్యాణ్ గారు నెగ్గుతారని స్పష్టంగా చూపించారు. ఖచ్చితంగా నెగ్గారంటారా? ఖచ్చితంగా ఖచ్చితంగా మేము చూస్తాం. ప్రజలందరూ ఆయన ఆశీర్వదించారు. దాదాపు 10 ఇయర్స్ నుంచి ఎంతో పోరాడి ఎంతో కష్టపడి తను సంపాదించి సినిమా ఫీల్డ్లో సంపాదించిన డబ్బులు అంతా రైతుల కోసం ఖర్చు పెట్టి ఆయన ఏ పది లేకుండా ఇంత చేశాడంటే 10 వేలకు వస్తే ఇంకా బాగా చేస్తాను ఎంతో నమ్మకంతో ప్రజలు తను తెప్పించుకోవాలని ఎంతో కష్టపడి కార్యకర్తలు కూడా పనిచేసి జనసేకరు ఎంతో చెమట వచ్చి ఆయన ఖచ్చితంగా గెలుస్తాడు. మ్యాక్సిమం 40-50 మధ్యలో ఆయన మెజార్టీ ఉంటుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తాం. పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా నెగ్గుతారని నమ్మకం మీకు ఉన్నప్పుడు ఆయన నెగ్గిన తర్వాత ఈ గ్రామాలు ఉంటారు అక్కడ సేపుల గ్రామాలు ఉంటారు ఎందుకంటారండి? ఎందుకంటే పెద్దల సమస్యలు తీసుకోవడానికి ఆయన ఎక్కడ చేపలలో వెళ్ళి తీసుకుంటూ ఉంటారు అక్కడ పెద్దల సమస్యలు తీసుకుంటారు. ప్రజలు ఖచ్చితంగా న్యాయం చేస్తారు. అలాగే యువతకు కూడా ఆయన బేసిక్గా నైపుణ్యం శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే దగ్గరలో కూడా మనకి ఆరోగ్యపరంగా హాస్పిటల్ కూడా పట్టిస్తారని చెప్పారు. సో వాళ్ళకి ఎంతోమంది ఎన్ఆర్ఎల్ కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ సహకరించి ఇక్కడ వస్తాయి. మన పీఠపర్ణ ఈ వర్గంలో ఎంత అభివృద్ధి చెందుతుంది ఇది ఢిల్లీ వరకు వినపడుతుంది ఖచ్చితంగా నేను చెప్పగలను. మంచి చేస్తారు పవన్ కళ్యాణ్ గారు వర్మ గారికి చేసిన వాళ్ళకి మంచి చేస్తారా మేము అనుకుంటున్నాం. అభివృద్ధి కోరుకున్నారు మీరు? అదే అండి అభివృద్ధి ఏంటంటే ఇప్పుడు మాకు అందరికీ వర్మ గారికి ఇలా చేసిన వాళ్ళకి మాకు అందరికీ అభివృద్ధి చేస్తాడని అనుకుంటున్నాను. అదేం జరగదండి. చేపలలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు అంటే తీసుకున్న అవసరం నెగ్గితే ఇక్కడే ఉంటారంటారా లేదా ఉంటారంటారా? ఇక్కడే ఉంటారని అనుకుంటున్నాం. ఉండటానికి ఆయన కుదరదు కదా. ఉంటారని అంటున్నారు కదా. అంతే అంటూ మాటలకి పనికి బోల్ తేడా ఉంటుంది. ఎప్పుడు వస్తాడు పోతాడు. మరి ఆనందం రేపు పవన్ కళ్యాణ్ గారు రేపు కౌంటింగ్ జరుగుతుంది ఎక్కిపోల్స్ అని ఆయనకి ఫేవర్ వచ్చాయి. ఖచ్చితంగా నెగ్గుతారా లేదా వంగకెత్తారా? నెగ్గుతారండి ఖచ్చితంగా నెగ్గుతామని ఇక్కడ అందరూ ఉన్నారు. నెగ్గితే ఎలాగా మీ నియోజకవర్గం బాగుపడుతుందని కోరుకుంటున్నాం? బాగుపడుతుందని నెగ్గుతారు అంతా బాగుపడుతుంది. మన జిల్లా అంతా బాగుపడుతుంది. అతను నెగ్గుతారు. అతను నెగ్గి కూడా ఎక్కడికి వెళ్ళన్నాడో ఇక్కడే సోబూర్లో కానీ పిఠాపురంలో కానీ ఉంటా అన్నాడు. మీ పేరు ఏంటండి? ఖచ్చితంగా ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గం ఐదు రిపోర్ట్స్ అన్ని కూడా పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్కి వచ్చి పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా నెగ్గుతారంటారా? అన్న పడుతుంది కానీ నెగ్గుతారు. పవన్ గారు నెగ్గిన తర్వాత మీ నియోజకవర్గం ఖచ్చితంగా అభివృద్ధి అవుతుంది ఆశిస్తారు కదా? కన్ఫామ్గా ఆశిస్తున్నాం అండి. కన్ఫామ్గా అనుకున్న మీద మించి వస్తే తప్ప తక్కువ పవన్ కళ్యాణ్ నెగ్గిన తర్వాత ఆ పరిస్థితి మీద ఇంకా మంచి కనపడదండి. కనపడదండి మీ చాలా సంతోషంగా ఇస్తున్నాం అండి. ఎప్పుడు వస్తుందా టైం ఇప్పుడు అనుమతి చేస్తారనేది సంతోషంలో కూడా ఉన్నామండి. మా కోంగ అభిమానులు మా టీడీపీ అమ్మాయి అభిమానులు అందరూ రేపు ఎగ్జిట్ పోల్స్ ఇలా అయితే ఉన్నాయో అదే విధంగా నెక్కితే చాలా పర్సెంట్గా సొంతం చేస్తామండి. ఉన్నా సరే
అప్రూవిత్మేట్ కాగదండి. మొదటి అతిథి ఆరు వందలు వస్తుందండి మా గ్రామంలో. మేమందరం కూడా ప్రతి ఒక్కరు మేము కష్టపడి పనిచేసిన కూడా అతని కోసం మా సొంతకుడు తెచ్చిపెట్టి మేము పనిచేసే ఉన్నాం. చాలా కష్టపడ్డా ఉండి అతని కోసం నా చేతి కూడా ఎక్కువ రావాలని కోరుకుంటూ నేను చాలా. మీకు ఏం పేరు సార్? గారు నా పేరు వెంకటరమణ అండి. ప్రస్తుత ఎగ్జిక్యూటివ్ బోర్డ్స్ అన్ని పవన్ కళ్యాణ్ గారికి ఫేవర్కి వచ్చాయి. ఖచ్చితంగా వంగ గీతం ఎక్కువ అంటారా లేకపోతే పవన్ కళ్యాణ్ ఎక్కువ అంటారా? పవన్ కళ్యాణ్ ఎక్కువ నా జట్టుగా నెగ్గుతారు. ఎక్కువ మధ్య నెగ్గుతారంటారు. నెగ్గిన తర్వాత ఆయన ఇక్కడే ఉంటారంటారా? మనం అందరం కలిపి చేసిన తర్వాత ఆయన ఇక్కడ ఉండాలనే కదండి మనం వేస్తా. ఎలాంటి అభివృద్ధి కోరుకుంటున్నారు? భారీగా అభివృద్ధి కోరుకుంటున్నాడు ఆయన వచ్చండి. అన్ని గ్రామాలు చేస్తాడని మాకు ఉందండి. ఉందండి. ఒకవేళ ఆయన ఎక్కిన తర్వాత వంగకెక్కిన పరిస్థితి అక్కడ ఎత్తుగారే ఉందండి. మామూలుగా ఇంకా ఆవిడ ముందు నెగ్గిపో ఓడిపోయిన వాళ్ళు ఎలాగా పక్క పోతారు, గెలిచిన వాళ్ళు ఎలాగా మనకు ముందుకు వెళ్ళి అభివృద్ధి చేస్తారండి. అభిప్రాయం ఏముందండి, ఇక్కడ మెజార్టీ అయితే 50,000 కా నుంచి 70,000 దాకా మెజార్టీ వస్తుందని అనుకుంటున్నాను నేనైతే. పక్కాగా నాకు ఏం చూడక్కర్వద్దండి. ఇక్కడ పవన్ కళ్యాణ్ చూడక్కర్వద్దండి. ఏంటంటే ముందుసారి వైజాగ్లో పోటీ చేశారు సారు, ఆ తర్వాత అమలాపురం పోటీ చేశారు. నేను ఏంటంటే వాళ్ళు అధిష్ట మంత్రులు కాదు, మేము మా పిఠాపురం సంబంధించిన అందరూ అదృష్టి మంత్రులు. మేము అదృష్టి మంత్రులు, ఆయన సార్ వచ్చాడని మాకు మార్పులు వస్తాయని అని అనుకున్నా ఖచ్చితంగా అభివృద్ధి మాత్రం ఖచ్చితంగా పక్కగా జరుగుతుందండి. అది పక్కగా ఇంకా గెలుపు ఆల్రెడీ అయిపోయిందండి, చూడక్కర్లేదండి. మనం ఓన్లీ మెజార్టీల కోసమే 50,000 కా నుంచి 70,000 దాకా మనం చూడక్కర్లేదండి. ఇంకా మినిమం సర్వేలు అన్ని ఛానల్లో కూడా పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ గా ఎగ్జిక్యూటివ్ చూపించి ఖచ్చితంగా విన్ అవుతారంటారా? ఖచ్చితంగా విన్ అవుతారండి. ఆయన నెగ్గితే ఎలాంటి అభివృద్ధి కోరుకున్నారు? ఆయన నెగ్గితేనండి ప్రతి గ్రామం కూడా బాగుంటుందండి. ప్రతి గ్రామం బాగుపడుతుందండి. రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ప్రతి కూడా గుళ్ళు కానీ అన్ని కూడా బాగుంటాయి. కళ్యాణ్ గారికి పవర్ వచ్చింది, ఆయన ఖచ్చితంగా నెగ్గుతారంటారా? మరి కొంతమంది వంగ గట్టిగా నెగ్గారు. పవన్ కళ్యాణ్ గారు 100% ఎగ్గుతారండి. అభివృద్ధి ఆయన చేస్తారండి, బాగా చేస్తారండి. ఒకవేళ నిధులు ఏమి లేకపోయినా సరే కానీ ఆయన సొంత డబ్బులతోనే చేసి ఇది ఆయనకున్నాను. పవన్ కళ్యాణ్ గారు సేఫ్ రూమ్ లో ఆయన రెంట్కి తీసుకున్న నివాసం నెగ్గితే అక్కడ ఉంటానంటున్నారు, ఆయన సొంతంగా కొనుక్కుని అక్కడ ఉంటున్నారు, అది ఖచ్చితంగా చేస్తారంటారా? ఖచ్చితంగా చేస్తారండి, చెప్తే చేస్తాను కంపల్సరీ. మరి గతంలో వంగగతి గారు 5 సంవత్సరాలు బట్టి నేను ఎన్నో కార్యక్రమాలు చేశాను, ఎన్నో సేవలు చేశాను, ఎన్నో అభివృద్ధి చేశానని చెప్పేసి అన్నది. మీకు ఏది బెస్ట్ అనిపిస్తుంది? అసలు ఏం చేయలేదండి, రాలేదండి. 5 సంవత్సరాల నుంచి ఒకసారి కూడా రాలేదండి, అసలు రాలేదండి ఒకసారి కూడా. కంపల్సరీ బాగుంటుంది. ఒక 60-70